గోవిందుడు అందరి వాడేలే. సినిమా కథ విన్న క్షణం నుంచి రిలీజ్ దాకా నేను ఒకే మాట చెప్పా. నా ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ కలిసిన మీడియా మిత్రులతో కానీ నాతో పనిచేస్తున్న వేరే షూటింగ్ వెళ్ళిన అక్కడ ఉన్న వాళ్ళతో కానీ కొన్ని సినిమాలు జనాల్ని ప్రేక్షకుల్ని రీచ్ అవుతుందనేది నమ్మకం, అలాంటి ఒక నమ్మకం నాకు ఉండింది. అండ్ ఈరోజు సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇలాంటి చక్కటి అద్భుతమైన అందమైన విభిన్నమైన సినిమా చూస్తున్నాం, థ్యాంక్ యూ అంటుంటే చాలా ఆనందంగా ఉన్నాను. ఒకటి ఈ సినిమా కోసం, ఇంకొకటి నా కృష్ణవంశీ కోసం. గోవిందుడు అందరి వాడేలే సినిమా వల్ల నాకు వచ్చిన పేరు కన్నా ఎక్కువ నేను మళ్ళీ కృష్ణవంశీతో కలిసి పనిచేయగలిగాను. అది నాకు వచ్చిన చాలా పెద్ద జీతం, చాలా పెద్ద ఆనందం. కొన్ని రోజులు కోలిపోయింది, మళ్ళీ నాకు దొరికింది ఇంటికి వచ్చినండి. అవును, ఒక అద్భుతమైన ఒక వ్యక్తిని, ఒక మనిషిని, ఆయనతో కలిసి ఉంటే దొరికే అనుభవాల్ని, జ్ఞానాన్ని, ఆనందాన్ని కోల్పోయాను. ప్రతి ఒక్కరూ సగటి మనిషితో లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్పే అవుతుంది. అది నీ భార్యతో ఉండొచ్చు, నీ పిల్లలతో ఉండొచ్చు, నీ తల్లిదండ్రులతో ఉండొచ్చు, మీరు పూజించే దేవుడితో ఉండొచ్చు. టోటల్గా ఎవరు ఎవరిని ఒప్పుకోం కదా. కొన్ని విషయాలు విభేదాలు ఉంటాయి, విభేదాలు ఉంటేనే మనుషులు. కృష్ణవంశీ లాంటి, ప్రకాశ్రాజ్ లాంటి ఇద్దరు వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీస్. వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళదైన ఒక ప్రయాణం, వాళ్ళదైన ఒక అవగాహన, వాళ్ళదైన ఒక స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు, కలిసినప్పుడు కొన్ని ఘర్షణలు ఉంటాయి. ఐ లవ్ కృష్ణవంశీ అండ్ ఐ హేట్ కృష్ణవంశీ, బట్ ఐ లవ్ హిమ్ మోర్ దెన్ ఐ హేట్ హిమ్. ఆ సినిమా హీరో కృష్ణవంశీ. కృష్ణవంశీ ప్రాయశః తను తీర్చిదిద్దే కథల్లో కానీ, పాత్రలో కానీ, తను చెప్పదలుచుకునే కథ కానీ మిగతా వాళ్ళకన్నా నాకు ఎక్కువ అర్థమవుతుంది కాబట్టి కనిపిస్తుంది. అది ఆయన గొప్పతనమే. అండ్ అది కృష్ణవంశీ ఏం చెప్పదలుచుకుంటున్నాడో నాకు అర్థమవుతుంది కదా, దాని గురించి నాకు గర్వంగా ఉంది. అండ్ సినిమాలో ఈరోజు మీరు చూస్తుంటే బాలరాజు మీకు కనిపించవచ్చు, బట్ బాలరాజు మూలంగా ఆయన చెప్పిన కథే రీచ్ అయింది. ఆఖరికి ఒక నటుడు వల్ల సినిమా కాదు, ఒక సినిమా వల్ల ఒక స్టార్ పుట్టాలి, సినిమా వల్ల ఒక నటుడు పుట్టాలి, కానీ ఒక నటుడు కోసం ఏ సినిమానూ అవ్వదు. గోవిందుడు అందరి వాడేలే అంటే ఒక సినిమా, ఏమైనా తనకంటూ ఒక శైలి ఉంది, తనకంటూ ఒక సినిమా తీయడానికి ఒక కారణం ఉంది, తనలో ఉన్న కథనే సినిమా తీస్తానని పట్టుదలతో ఉన్న కృష్ణవంశీ. మానవ అనుబంధాలు, సంబంధాలు, మన కల్చర్, వండర్ఫుల్ మూమెంట్స్, ఇవన్నిటిని పెట్టి సినిమా తీశాడు. అందులో భాగంగా నేనున్నాను. ఆఖరికి అది ప్రకాష్ రాజ్ అయినా, చిరంజీవి గారు ఆ సినిమాకి ఇండైరెక్ట్గా కూర్చున్నా, రామ్ చరణ్ అయినా, యువన్ శంకర్ రాజా అయినా, సలీం సమీర్ లాంటి సినిమాటోగ్రఫర్ అయినా, ఎవరైనా, ఆఖరికి మేము చెప్పేది కృష్ణవంశీ కలనే. ఎవరు ఎక్కువ పనిచేశారు, ఆ ప్రయత్నంలో ఎవరు ఎక్కువ కనిపించారని పక్కన పెడదాం. ఆఖరికి కథ, సినిమా అనేది ఒక టూల్, సినిమా అనేది ఒక వేదిక, సినిమా అనేది ఒక నిమిత్తం మాత్రమే. అలాంటి ఒక సినిమాలో పనిచేయడం వల్ల చేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళకంటూ ఒక గుర్తింపుని, ఒక ఐడెంటిటీని పొందగలిగితే అదే కదా. జయసుద గారు, ప్రకాశ్రాజ్ గారు, కృష్ణవంశీ, రామ్ చరణ్, సమీర్, యువన్ శంకర్ రాజా, బండ్ల గణేష్, ఇలా పేరు పేరున చిన్న చిన్న పాత్రలు ఉండొచ్చు, సాంకేతిక నిపుణులు ఉండొచ్చు, ప్రతి ఒక్కరూ కృష్ణవంశీ కలకొచ్చి ఆ వేదిక మీద నించుని దాని నుంచి ఆ సినిమాని జనాలకి చెప్తూ వాళ్ళు కూడా ఒక గుర్తింపును పొంది వెళ్ళడమే ఒక మంచి సినిమా అవుద్ది. అంతేగా, అది ప్రతి ఒక్కరికి కావాలి. నా నేను ఎన్ని సంవత్సరాలు 300 సినిమాలు చేస్తున్నాను, అయినా ఇంకో మంచి పాత్రం కావాలి, ఇంకొంచెం గుర్తింపు కావాలి, ఇంకా మళ్ళీ మళ్ళీ విలక్షణ నటుడు అనిపించుకోవాలని. కృష్ణవంశీ ఇన్ని సినిమాలు తీసినా ఇంకో మళ్ళీ డైరెక్టర్గా నేను నిలబడాలి, రామ్ చరణ్ నేను మళ్ళీ హీరోగానే ఉండాలి, అది ప్రతి ఒక్కరు ఆశ కదా.
అండ్ దట్ సింపుల్ ఇస్ దట్ కృష్ణవంశీనే హీరో వంద కారణాలు ఉంటాయండి మనిషి అవ్వచ్చు ఆయన కథ అనుకున్నాడు ఒక నటుడు అనుకున్నాడు సినిమా తీశాడు తీసిన తర్వాత అనుభవం ఉన్న అన్నయ్య గాని వీళ్ళందరూ కూర్చొని చూశారు మేము అనుకున్నది కథ రావట్లేదు అన్నప్పుడు ఇంకో నటుడిని తీసుకున్నారు అది అంత సింపుల్ అది అందులో నేను అహంకారంగా చూసేది కానీ నేను లేకపోతే సినిమా అనేది కాదు అది కథకి కావాల్సిన వాళ్ళు కథ కావాలి కథ ఎత్తుకుంటుంది తనకేం కావాలో ఈ రూపంలో ఎత్తుకుంటుంది ఆ క్షణంలో ఆలోచించి ఏమాత్రం అహంకారానికో ఈగోగా బలి అవ్వకుండా కథ ముఖ్యం కథ జనాలకి రీచ్ అవ్వడం ముఖ్యం అనుకుంటూ ప్రకాష్ రాజ్ని పిలిచారంటే అంతకన్నా ఆనందమే ఉంది మంచి ఆరోగ్యం ఉన్న మనసులు కలిసి సినిమా చేశారనే కదా అర్థం చరణ్ నాకు కొన్ని కారణం వల్ల చాలా ఇష్టం ఒకటి ఆయన చిన్నపిల్లడి నుంచి చూశాను నాకు అన్నయ్య మీద చాలా అభిమానం ప్రేమ ఎందుకంటే నా జీవితంలో ఎన్నోసార్లు నాకు అండగా నిలిచినాడు నన్ను కౌగిలించుకున్నాడు నన్ను దగ్గర తీసుకున్నాడు ఆయన అనుభవం నాకు ఎంతో హెల్ప్ అయ్యింది ఇది అద్భుతమైన ఒక జర్నీ అంటే 20 సంవత్సరాలు నేను ఉన్నాను ఇక్కడ అంటే ఆయనకు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నానంటే 20 సంవత్సరాలు ఉంటే ఎక్కడో ఒక సినిమాను దాటిన ఒక అనుబంధం స్టార్ట్ అయిపోతుంది సో నేను యాక్చువల్లీ నా బిడ్డలాగే చూశాను చరణ్ అండ్ 300 సినిమా చేసిన నేను 8వ సినిమా ఆయనకి నటనతో నాకు ఆయనతో పోటీ కాదు ఎందుకంటే నేను ఆల్రెడీ అనుభవం ఉంది మనకి జీవితం చూసాం బట్ చరణ్ దగ్గర నాకు ఆయన ఏం లేకపోయినా నాకు ఆల్రెడీ ఒక ప్రేమ ఉంది ఆయన మీద బట్ అన్నయ్య దగ్గర చూస్తున్న అన్ని గుణాలు సంస్కారం ఉండొచ్చు పెద్దోళ్ళని గౌరవించడం ఉండొచ్చు ఇవన్నిటికన్నా మించి ఒక క్రేజీ కమర్షియల్ స్టార్గా ఉండి ఫస్ట్ టైం 8 సినిమాలు మాత్రమే 8 ఏళ్ళు అన్నొచ్చాడు ఆ కుర్రోడు కథని నమ్మి కథ ముఖ్యమని రావడం ఆ సరెండరింగ్ నాకు చాలా నచ్చింది అంటే బాలరాజు గారి మీద ఒక సాంగ్ తీస్తున్నామంటే నా మీద ఎందుకు తీయట్లేదు అనుకోకుండా లేదు ఆయన మీద తీస్తేనే ఆ సాంగు రెండు క్షణాలు నాకు అనిపించింది మొన్న ఇంటర్వ్యూ చూశాను ఆయన రెండు క్షణాలు అనిపించింది బట్ ఆయన మీద సినిమా తీస్తేనే కదా నేను ఇలాంటి కుటుంబం కావాలని కోరుకునేది ఆ మాత్రం మెచ్యూరిటీ వచ్చిందంటే ఈరోజు ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ పేరు పేరున జయసుధ గారి గురించి కానీ నా గురించి కానీ వంశీ గురించి కానీ ఇది నా ఒక్కడి నేను స్టార్గా ఉండొచ్చు మెగాస్టార్ కొడుకు ఉండొచ్చు బట్ నా వల్ల మాత్రమే కాదు ఇట్ ఇస్ అ టీమ్ ఎఫర్ట్ అని చెప్తున్నాడంటే ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్ మెచ్యూరిటీ ఆఫ్ దట్ బాయ్ అండ్ ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆ అనుభవం ఒక మనిషి అనుభవం అతనికి మాత్రమే కాదు అందరికీ హెల్ప్ అవ్వాలి కదా అది అది తీసుకునే వాళ్ళ మీద ఉంటుంది సో ఈ సినిమాకి నా అనుభవం అవసరమైంది బట్ సినిమా తీసుకుంది సో అనుభవం ఎప్పుడూ హెల్ప్ అవుద్ది ఇట్ ఈస్ గివ్ అండ్ టేక్ నేను ఒక సినిమాని అలా వెళ్ళను అది ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా ఇట్ ఈస్ అ జర్నీ అది అది దిస్ ఈస్ ద బెస్ట్ సీన్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ అని చెప్పలేను బికాస్ అదొక కంటిన్యూస్ టెన్స్ ఈ సినిమా వరకు కొన్ని సినిమాలు ఉంటాయి బట్ ఈ సినిమా వరకు ఇట్ ఈస్ ఐ జస్ట్ జీవించాను ఆ పాత్రంగా నాకు నా మనోడు కనిపించాడు అయిపోయింది శ్రీకాంత్ నా బంగారం నాకు ఆయనకు కూడా వెరీ వెరీ గ్రేట్ జర్నీ వినోదం నుంచి స్టార్ట్ అయింది ఒక జర్నీ ఖడ్గం లాంటి ఒక సినిమా చేసాము ఆయన మీద నాకు ఒక కుళ్ళు ఉంది ఎందుకంటే శ్రీకాంత్ని చూస్తుంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు ఇంత పేరు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు హీరోగా ఉండి కూడా ఒక ఇన్నోసెన్స్ కాపాడుకున్నాడు దాటా కదా అది చేసేద్దాంరా ఏమో బ్యూటిఫుల్గా ఉంటుందా ఇక్కడ దూకేస్తానరా ఆ ఇన్నోసెన్స్ నాకు రాలేదు ఎక్కడో నేను కూడా కరప్ట్ అయిపోయాను అనిపిస్తుంది అలాంటి ఒక మనిషిని చూస్తుంటే అది నటుడు కన్నా ఒక మనిషికి బేసిక్గా రావాల్సిన గుణం ఒక మంచి ఒక అద్భుతమైన మనిషి అవ్వాలి జీవితంలో ఉంటే ఒక ఇన్నోసెన్స్ కాపాడుకోవాలి ఆ ఇన్నోసెన్స్ అద్భుతంగా కాపాడుకున్నాడు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాడు నాకంటే సంతోషంగా ఉంటాడు శ్రీకాంత్ కాంప్లికేషన్స్ లేదు ఆయనకి లైఫ్లో బ్యూటిఫుల్ పర్సన్ ఎందుకంటే ఆ సాంగే కథ అక్కడి నుంచి కథ కనెక్ట్ అవుతాం ఆ సాంగ్లో మూమెంట్స్ ఉన్నాయి మొత్తం కథ ఎటువైపు వెళ్ళాలి ఆ హీరో దేనికోసం వచ్చాడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే సినిమా అండ్ మానవ సంబంధాల గురించి అనుబంధాల గురించి ఉన్న సినిమా దాన్ని ఒక సాంగ్లోనే వంశీ 100 సీన్లు చెప్పాల్సిన విషయాన్ని ఒక సాంగ్లో వేసేసాడు అందువల్ల ఆ సాంగు ట్యూన్ని దాటి పర్ఫార్మెన్స్ని దాటి మనకు తెలియన ఒక స్ట్రేట్ గుండెలో దిగిపోతుంది అది అన్ని సినిమాలకు కూడా అలాంటి సాంగ్లు దొరకవు అది కరెక్ట్గా కథ చెప్పే సాంగ్ అయ్యింది కాబట్టి పండింది ఈ సినిమాలు ఉండదు నేను ఆయన ఎంతగా ప్రేమించినో అవన్నీ సినిమాలు పెట్టా ప్రేమ తప్ప ఇంకేం కనపడదు ఈ సినిమాలు మీకు
ఆయన హేట్ చేసే విషయాన్ని ఇక్కడి నుంచి నేను ఆయన డిసైడ్ చేసుకున్నాం. అది ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం హేట్ చేసుకోవాలి, బయట మొత్తం ఓన్లీ ప్రేమ చూపించాలి. ఎవరికి నాక నా కెరీర్ డల్ అయిందా లేదా అని మీరే చెప్పాలి, జనాలు చెప్పాలి. బాగానే ఉన్నానుగా, జ్వరం వస్తే కాస్త డల్ అవుతాను. రిజల్ట్తో ఏముందండి, మన పని మనం చేస్తూ వెళ్ళాలి. ఆ తర్వాత రిజల్ట్తో జయాలు అపజయాల గురించి ఏముంది పట్టించుకోకూడదు. అది ఒప్పుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాం, ఒక ప్రేక్షకుడికి సినిమా చేస్తాం, ఆయన ఒప్పుకోకపోతే ఒప్పుకోలేదు అంతే, ఒప్పుకోవాలంతది అన్నాం. మీకేం తెలుసండి అంటే ఆయన కోసం చేస్తున్నాం, లేకపోతే మానే సినిమా తీయడం అంతే కదా. సక్సెస్ అండ్ ఫ్లాప్స్ ప్రతి మనిషికి వస్తాయి. జబ్బు వచ్చినట్టు, జ్వరం వచ్చినట్టు, ఆయాసం వచ్చినట్టు, తెలియక ఇంకెట్టో వెళ్ళిపోయినట్టు. అలానే మనిషి ఫ్లాప్ కాదు, మనిషి ఆ రోజు ఆ క్షణంలో ఆలోచించిన విధానం కానీ, ఒక పాయింట్ కానీ, ఆయన చెప్పిన విషయం కానీ, ఆయన స్పందించిన తెరువు కానీ అది తప్పుగా ఉంటుంది తప్పితే, అందులో అర్థం లేకుండా ఉంటుంది తప్పితే, లే అర్థం ఉన్న అది ఆ టైంకి రావాల్సిన విషయం కాకుండా ఉండిపోవచ్చు తప్పితే, మనిషి తప్పు కాదు. బాలరాజు పాత్రం నాకు గౌరవం తెచ్చింది, నాకు ఆనందాన్ని, ఒక సంతృప్తిని. ఎందుకంటే నేను ఒక నటుడిని మాత్రమే, సినిమా ఒక పెయింటింగ్ అంటే నేను అందులో ఒక కలర్ మాత్రమే, నేను పెయింటింగ్ కాదు. సో ఇలాంటి పాత్రలు, ఇలాంటి క్యారెక్టర్స్ ఎప్పుడో వస్తాయి, అది నేనే రాసుకొని తీసేది కాదు. అది వచ్చినప్పుడు నేను ఉన్నాను, అది నాకు దొరికింది, అది నాకు గౌరవాన్ని, ఒక మలుపుని, ఒక స్థాయిని, ఒక ప్రేమని ఇచ్చింది. కృష్ణవంశి ఎలా తీస్తాడో కృష్ణవంశీతో అలా ఉంటుంది, గుణశేఖర్తో అలా ఉంటుంది, మణిరత్నంతో అలా ఉంటుంది, బాలచంద్రతో. ఎందుకంటే వాళ్ళందరూ వేరు వేరు కాబట్టి, ఆ కథలు వేరు కాబట్టి, వాళ్ళ ఆలోచన విధానాలు వేరు కాబట్టి, వాళ్ళ ఐడెంటిటీ వేరు కాబట్టి, వాళ్ళ స్టైల్ వేరు కాబట్టి, వాళ్ళు ఎన్నుకున్న కథలు వేరు కాబట్టి, వేరు వేరు కాబట్టి. అది కృష్ణవంశీ గొప్పతనం, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఏదో మోడస్ట్గా మాట్లాడలేదు, ఇదే ప్రకాష్ రాజే అన్ని సినిమాలు చేస్తాడు, ఇదే ప్రకాష్ రాజే అదే భాష, అదే తెలుగు, అదే పలుకుతాడు, అదే గొంతు, అదే కాస్ట్యూమ్ వేసుకుంటాడు, అదే కెమెరాలు, అదే లెన్సెస్. బట్ ఆయన గొప్పతనం అది, మణిరత్నం గొప్పతనం మణిరత్నంది, బాపు గారి గొప్పతనం బాపుది, త్రివిక్రమ్ది త్రివిక్రమ్ది, వినాయకుడు వినాయక్ది, పూరిది పూరిది, అది ఆళ్లలో ఉంది. గోవిందుడు అందరూ వాడలే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి అభిరుచి ఉన్న, మంచి విలువలున్న, మంచి ఇంటెన్షన్తో తీసిన సినిమాని ఈ పండగ టైంలో జనాలు రోజు రోజుకి, ఇవాళ ఫోర్త్ డే అండ్ ఇట్ ఈస్ బెటర్ దెన్ ద ఫస్ట్ డే అంటున్నారు, దాన్ని నా రిసీవ్ చేసుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్స్ ఫర్ దిస్. ఎందుకంటే మీరు ఒక సినిమాని మాత్రం గెలిపించలేదు, దానికి సంబంధించిన కృష్ణవంశీ కానీ, నాకు కానీ, రామ్ చరణ్ కానీ, దీన్ని నిజంగా నమ్మి ఒక మంచి సినిమా చేయాలని తపన పడిన ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్ ఫర్ దిస్. రండి ఇప్పుడు కాదు, ఏం అడగాలి అడగండి, ఎందుకంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంతేగా చెప్పండి, వేసిన డైలాగ్ని దానికి ఆయన ఆన్సర్ కూడా ఇచ్చాడు కదా. శ్రీను వైట్ల గారు తనకు నచ్చిందని చెప్పాడు, సిగ్గు లేకపోతే. ఒక మనిషి ఒక సినిమాలో నటించడం తనకి ఇష్టం లేకపోతే తీసేయొచ్చు, సైలెంట్గా ఉన్నాం. కానీ ఆయన్ని 3 సంవత్సరాలు బ్యాన్ చేయాలి, తెలుగు ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని నానా నాటకాలు ఆడి బ్యాన్లు పెడితే, నేను చెప్పింది పద్యం కాదు, నా ఆవేదన, నా కోప, నా ఆక్రందనం. రాళ్లతో కట్టకండి ఇల్లు కట్టేస్తాను, నన్ను కాల్చకండి నేను ఇల్లు దీపం చేసుకుంటాను, నన్ను తరమ్మకండి, నన్ను చంపకండి నేను నీలకంఠుడి అయిపోతానని పెయిన్తో చెప్తే ఆయనకి అలా అర్థమైందా? నచ్చిందని పెట్టేసుకుంటా అంటే సినిమా ఆడలేదు కాబట్టి మాట్లాడడానికి వేరే మాట్లాడ, నచ్చిందంటే నిజంగా పెట్టుకుంటే, సంస్కారం ఉంటే ఫోన్ చేసి నువ్వు చెప్పిన మాటలు నచ్చింది నేను పెట్టుకుంటానని అడగాలి. తెలియక సిగ్గుంటే ఫోన్ చేసి క్షమించు పెట్టేశానని చెప్పాలి. నచ్చిందని పెట్టుకోవడం ఏంటి అంటే, సటారని చెప్పలేదు కదా, నచ్చిందని పెట్టుకున్నాడంట. ఎంత సింపుల్ అంటే, మీడియా జనాలు అందరూ మూర్ఖులు అనుకుంటున్నారు ఏంటి, అర్థం కావట్లేదు జనాలకి వాగేస్తా అంటే, ఇంకా మారవా? ఎంత సింపుల్ అది. మనిషికి అహంకారం ఉండకూడదు. నాకు ఎక్కువ మాట్లాడడం ఏమి విషయం లేదు అందులో. ఒక చిన్న కథ చెప్తాను మీకు, ఇది జరిగిన సంఘటన. ఇది రజనీకాంత్ గారు బాబా సినిమా రిలీజ్ అయింది,
చెన్నైలో ఒక నైట్ 12:30కి నా కార్లో వెళ్తుంటే ఒక పోలియో వచ్చిన ఒక మనిషి ట్రైసైకిల్లో ఏడుస్తూ వెళ్తున్నాడు. ఆయన పక్కన స్టూడియోకన్నీ వచ్చేవాడు, 500 100 ఇచ్చేవాళ్ళు ఆయనకి. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా దేవుడు నాకు మోసం చేశారు సార్, 1200 రూపీస్ టికెట్ కొన్నాను సార్ అన్నాడు. అంటే జనాలు, ప్రేక్షకులు, ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ ఇష్టం, బట్ అందరి సినిమాల్లో వాళ్ళు చూస్తారు. ఒకటి తెలుసుకోవాలి, మనం ఒక సినిమా తీస్తే ప్రేక్షకులు, ప్రేక్షక దేవుళ్ళమని మేమంటున్నాం, వాళ్ళు వాళ్ళ సమయాన్ని వాళ్ళ డబ్బుని ఖర్చు పెట్టి సినిమా చూస్తున్నారు. వాళ్ళకి నువ్వు కసితో సినిమా తీయాలి కానీ కక్షతో సినిమా తీయకూడదు. ఒక దర్శకుడై మహేష్ బాబు లాంటి ఒక అద్భుత స్టార్ను వాడుకుంటూ, కోట్లు పెట్టే నిర్మాతలను వాడుకుంటూ, ఈ సినిమా చేయడం వల్ల మాకేదైనా గుర్తింపు వస్తుందా అని సాంకేతిక నిపుణులు, నటులు పనిచేస్తుంటే వాళ్ళ సమయాన్ని వాడుకుంటూ, దీని నుంచి మనం సంపాదించుకుంటామని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ డబ్బిస్తే దాన్ని వాడుకుంటూ, ప్రేక్షకుల సమయాన్ని వాడుకుంటూ కథ చూడడానికి వస్తే, ఆఖరికి నీ గుర్తింపు ఇచ్చే కలమ్మ తల్లిను వాడుకునే దానికి దిగజారితే ఇదే ఉంటుంది రిజల్ట్. అహంకారం పనికి రాదు. మన జనాలకు మనం చెప్పాల్సింది కథ. ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్. నేనే అని కాదు, నీ సినిమాలు ఒక నటుడు నిర్మంటే తీసేస్తావా, పంపించేస్తావా? ఎందుకు వచ్చింది ఈ అహంకారం? ప్రేక్షకులు ఎంతమందిని చూడలేదు. నీకు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఎన్టీఆర్ ఏం చేశాడు, ఆ కోన వెంకట ఏం చేశాడు, ప్రకాశ్రాజ్ ఏం చేశాడు, నిర్మాతలు ఏం చేశారు? వాళ్ళని ఆడుకోవడం సినిమా తీయడం ఏంటి? దానికి వస్తారు ఆడియన్స్, వాళ్ళకు మంచి చక్కటి కథ చెప్పండి, మా అభిమాన హీరోని చూపించండి అని నమ్మొస్తారు. అలా చేయాలి తప్ప ఇప్పుడు కూడా టైం లేదు. అద్భుతమైన పెద్ద సినిమాలు తీసిన దర్శకుడే, దీని నుంచి నేర్చుకుని నెక్స్ట్ సినిమా మంచి సినిమా చేస్తే ఆయన బాగుంటాడు. బట్ అహంకారం పనిచేరాదు. ఎందుకంటే ఏ అహంకారం కూడా, దాసరి గారి నుంచి, బాపు గారి నుంచి, విశ్వనాథ్ గారి నుంచి, కృష్ణ నుంచి ఎన్నో డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళెవరూ కక్ష కోసం సినిమా తీయలేదు. తీసిన సినిమాలు హిట్ ఫ్లాప్ అందరికీ వస్తాయి, అది కాదు ముఖ్యం. నాకు మహేష్ బాబుకి 15 సంవత్సరాల అనుబంధం, నేను ఆయన అంటే చాలా ఇష్టం, ద మోస్ట్ మెచ్యూర్ డాక్టర్స్. ఆయన సినిమాలు నేను చేస్తూ ఉంటాను, నీ ఒక సినిమా తీయకపోతే నాకేం ప్రాబ్లం లేదు. ఆయన నన్నేంటో తెలుసు, తనకు నేనేంటో తెలుసు. ఇప్పుడైనా మరి మొన్న ఇంటర్వ్యూ దాకా సైలెంట్గా ఉన్నాను, బట్ ఇంటర్వ్యూలో నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు, నచ్చింది పెట్టుకున్నాను, జనాలు ఇంకా చూస్తున్నారు. ఎందుకు వచ్చింది? మారితే మంచిది. పెద్ద హీరో సినిమా చేస్తున్నాడు, మంచి అవకాశం మళ్ళీ వచ్చింది, జనాలు ఎప్పుడూ క్షమిస్తారు, మారు జనాలు క్షమిస్తారు. అంతేగాని అనవసరంగా దీన్ని మళ్ళీ కెలికి ఆయన నచ్చింది నాకు పద్యం, ఆయన వెళ్ళిపోయాడు, ఎందుకు వచ్చింది కాలం? నేను ఒక దర్శకుడిని, నేను ఒక నటుడిని అంటే తప్పు కాదు, నేనే దర్శకుడిని అంటే తప్పు. అంతేగా, ఎవడి వల్ల అవ్వదండి సినిమా, అందరి వల్ల అవుద్ది సినిమా. చూసేవాళ్ళ వల్ల అవుద్ది, చేసేవాళ్ళ వల్ల అవుద్ది. డబ్బు పెట్టిన నిర్మాత ఉంటాడు, కెమెరామెన్ ఉంటాడు, ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు, స్మాల్ చోటు నటులు ఉంటారు, డైలాగ్ రైటర్ ఉంటారు, ఎన్నో ఉన్నాయి. అందరూ కలిస్తే సినిమా, ఒక్కరి వల్ల సినిమా కాదు. అవును, నేను నాకు కోపస్తే అదే అది అయిపోయింది. అది నాకు అసిస్టెంట్ డైరెక్టర్కి ఉన్న ప్రాబ్లం. ఆయన మాట్లాడారు, అవును తిట్టాను, సారీ అన్నాను, అయిపోయింది. దానికి కారణాలు ఏమైనా ఎత్తుకోవాలి. చెంప మీద కొడితే ఎందుకు కొట్టాడని తెలుసుకోవాలి. ఆడు కొట్టుంటాడు కాబట్టి కొట్టుంటాం కదా, అది అన్నీ జరుగుతాయి కదా ఇంట్లో, అదే పెద్ద విషయం కాకూడదుగా. డెఫినెట్గా చేస్తానండి, నాకు ఆయన మీద పర్సనల్గా ఏం లేదు, ఆయన అహంకారంతో మాత్రం నా గొడవ ఉంది. హిట్స్ అండ్ ఫ్లాప్స్ అందరికీ వస్తాయి. ఆగడు లాంటి, అది దూకుడు లాంటి సినిమా చేసిన వాళ్ళే మనం, చేయని మంచి సబ్జెక్ట్ ఎందుకు చేయకూడదు? అందుకే కదా ఉన్నాం ఇక్కడ, కలిసి ఉండాలి కదా. అందులో ఏముంది చచ్చా? నేను వెళ్ళిపోవాలని ఆడ చెప్పొద్దు, ఆయన వెళ్ళిపోవాలని ఎప్పుడు చెప్పను. 10 మంది బ్రతకాలనుకోవాలి. ఎక్కడెక్కడ పుట్టామో, ఏ తల్లికి పుట్టామో, అందరూ ఒక చోట వచ్చి పనిచేస్తున్నాం. ఎందుకు హ్యాపీగా సరదాగా మాట్లాడుతూ, జాలీగా నవ్వుతూ, కోప్పడితే కోప్పడుతూ, నాకు మరుక్షణం మర్చిపోయి వెళ్ళాలి. రండి ఇప్పుడు కాదు, ఏం అడగాలి అడగండి, ఎందుకంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంతేగా చెప్పండి, వేసిన డైలాగ్ని దానికి ఆయన ఆన్సర్ కూడా ఇచ్చాడు కదా. శ్రీను వైట్ల గారు తనకు నచ్చిందని చెప్పాడు, సిగ్గు లేకపోతే. ఒక మనిషి ఒక సినిమాలో నటించడం తనకి ఇష్టం లేకపోతే తీసేయొచ్చు, సైలెంట్గా ఉన్నాం. కానీ ఆయన్ని 3 సంవత్సరాలు బ్యాన్ చేయాలి, తెలుగు ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని నానా నాటకాలు ఆడి బ్యాన్లు పెడితే, నేను చెప్పింది పద్యం కాదు, నా ఆవేదన, నా కోప,
నా ఆక్రందనం రాళ్ళతో కట్టకండి ఇల్లు కట్టేస్తాను నన్ను కాల్చకండి నేను ఇల్లు దీపం చేసుకుంటాను నన్ను తరమకండి నన్ను చంపకండి నేను నీలకంఠుడిని అయిపోతానని పెయింతో చెప్తే ఆయనకి అలా అర్థమైందా నచ్చిందని పెట్టేసుకుంటా అంటే సినిమా ఆడలేదు కాబట్టి మాట్లాడడానికి వేరే మాటలేదు నచ్చిందంటే నిజంగా పెట్టుకుంటే సంస్కారం ఉంటే ఫోన్ చేసి నువ్వు చెప్పిన మాటలు నచ్చిందని పెట్టుకుంటానని అడగాలి తెలియక సిగ్గుంటే ఫోన్ చేసి క్షమించు ఏ పెట్టేసానని చెప్పాలి నచ్చిందని పెట్టుకోవడం ఏంటి సటారని చెప్పలేదు నచ్చిందని పెట్టుకున్నాడంట ఎంత సింపుల్ అంటే మీడియా జనాలు అందరూ మూర్ఖులు అనుకుంటున్నారు ఏంటి అర్థం కావట్లేదు జనాలకి వాగేస్తా అంటే ఇంకా మారవా ఎంత సింపుల్ అది మనిషికి అహంకారం ఉండకూడదు నాకు ఎక్కువ మాట్లాడడం ఏం విషయం లేదు అందులో ఒక చిన్న కథ చెప్తాను మీకు ఇది జరిగిన సంఘటన ఇది రజనీకాంత్ గారు బాబా సినిమా రిలీజ్ అయింది చెన్నైలో ఒక నైట్ 12:30కి నా కార్లో వెళ్తుంటే ఒక పోలియో వచ్చిన ఒక మనిషి ట్రైసైకిల్లో ఏడుస్తూ వెళ్తున్నాడు ఆయన పక్కన స్టూడియోకన్నీ వచ్చేవాడు 500 100 ఇచ్చేవాళ్ళు ఆయనకి ఎందుకు ఏడుస్తున్నావు అంటే నా దేవుడు నాకు మోసం చేశారు సార్ 1200 రూపీస్ టికెట్ కొన్నాను సార్ అన్నాడు అంటే జనాలు ప్రేక్షకులు ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ఇష్టం బట్ అందరి సినిమాలు వాళ్ళు చూస్తారు ఒకటి తెలుసుకోవాలి మనం ఒక సినిమా తీస్తే ప్రేక్షకులు ప్రేక్షక దేవుళ్ళమని మేమంటున్నాం వాళ్ళు వాళ్ళ సమయాన్ని వాళ్ళ డబ్బుని ఖర్చు పెట్టి సినిమా చూస్తున్నారు వాళ్ళకి నువ్వు కసితో సినిమా తీయాలి కానీ కక్షతో సినిమా తీయకూడదు ఒక దర్శకుడై మహేష్ బాబు లాంటి ఒక అద్భుత స్టార్ను వాడుకుంటూ కోట్లు పెట్టే నిర్మాతలను వాడుకుంటూ ఈ సినిమా చేయడం వల్ల మాకేదైనా గుర్తింపు వస్తుందా అని సాంకేతిక నిపుణులు నటులు పనిచేస్తుంటే వాళ్ళ సమయాన్ని వాడుకుంటూ దీని నుంచి మనం సంపాదించుకుంటామని డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ డబ్బిస్తే దాన్ని వాడుకుంటూ ప్రేక్షకుల సమయాన్ని వాడుకుంటూ కథ చూడడానికి వస్తే ఆఖరికి నీ గుర్తింపు ఇచ్చే కలమ్మ తల్లిను వాడుకునే దానికి దిగజారితే ఇదే ఉంటుంది రిజల్ట్ అహంకారం పనికి రాదు మన జనాలకు మనం చెప్పాల్సింది కథ ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్ నేనే అని కాదు నీ సినిమాలు ఒక నటుడు నిర్మంటే తీసేస్తావా పంపించేస్తావా ఎందుకు వచ్చింది ఈ అహంకారం ప్రేక్షకులు ఎంతమందిని చూడలేదు నీకు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఎన్టీఆర్ ఏం చేశాడు ఆ కోన వెంకట ఏం చేశాడు ప్రకాశ్రాజ్ ఏం చేశాడు నిర్మాతలు ఏం చేశారు వాళ్ళని ఆడుకోవడం సినిమా తీయడం ఏంటి దానికి వస్తారు ఆడియన్స్ వాళ్ళకు మంచి చక్కటి కథ చెప్పండి మా అభిమాన హీరోని చూపించండి అని నమ్మొస్తారు అలా చేయాలి తప్ప ఇప్పుడు కూడా టైం లేదు అద్భుతమైన పెద్ద సినిమాలు తీసిన దర్శకుడే దీని నుంచి నేర్చుకుని నెక్స్ట్ సినిమా మంచి సినిమా చేస్తే ఆయన బాగుంటాడు బట్ అహంకారం పనిచేరాదు ఎందుకంటే ఏ అహంకారం కూడా దాసరి గారి నుంచి బాపు గారి నుంచి విశ్వనాథ్ గారి నుంచి కృష్ణ నుంచి ఎన్నో డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు వాళ్ళెవరూ కక్ష కోసం సినిమా తీయలేదు తీసిన సినిమాలు హిట్ ఫ్లాప్ అందరికీ వస్తాయి అది కాదు ముఖ్యం నాకు మహేష్ బాబుకి 15 సంవత్సరాల అనుబంధం నేను ఆయన అంటే చాలా ఇష్టం ద మోస్ట్ మెచ్యూర్ డాక్టర్స్ ఆయన సినిమాలు నేను చేస్తూ ఉంటాను నీ ఒక సినిమా తీయకపోతే నాకేం ప్రాబ్లం లేదు ఆయన నన్నేంటో తెలుసు తనకు నేనేంటో తెలుసు ఇప్పుడైనా మారు మొన్న ఇంటర్వ్యూ దాకా సైలెంట్గా ఉన్నాను బట్ ఇంటర్వ్యూలో నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు నచ్చింది పెట్టుకున్నాను జనాలు ఇంకా చూస్తున్నారు ఎందుకు వచ్చింది మారితే మంచిది పెద్ద హీరో సినిమా చేస్తున్నాడు మంచి అవకాశం మళ్ళీ వచ్చింది జనాలు ఎప్పుడూ క్షమిస్తారు మారు జనాలు క్షమిస్తారు అంతేగాని అనవసరంగా దీన్ని మళ్ళీ కెలికి ఆయన నచ్చింది నాకు పద్యం ఆయన వెళ్ళిపోయాడు ఎందుకు వచ్చింది కావాలి నేను ఒక దర్శకుడిని నేను ఒక నటుడిని అంటే తప్పు కాదు నేనే దర్శకుడిని అంటే తప్పు అంతేగా ఎవడి వల్ల అవ్వదండి సినిమా అందరి వల్ల అవుద్ది సినిమా చూసేవాళ్ళ వల్ల అవుద్ది చేసేవాళ్ళ వల్ల అవుద్ది డబ్బు పెట్టిన నిర్మాత ఉంటాడు కెమెరామెన్ ఉంటాడు ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు స్మాల్ చోటు నటులు ఉంటారు డైలాగ్ రైటర్ ఉంటారు ఎన్నో ఉన్నాయి అందరూ కలిస్తే సినిమా ఒక్కరి వల్ల సినిమా కాదు అవును నేను నాకు కోపస్తే అదే అది అయిపోయింది అది నాకు అసిస్టెంట్ డైరెక్టర్కి ఉన్న ప్రాబ్లం ఆయన మాట్లాడారు అవును తిట్టాను సారీ అన్నాను అయిపోయింది దానికి కారణాలు ఏమని ఎత్తుకోవాలి చెంప మీద కొడితే ఎందుకు కొట్టాడని తెలుసుకోవాలి ఆడు కొట్టుంటాడు కాబట్టి కొట్టుంటాం కదా అది అన్నీ జరుగుతాయి కదా ఇంట్లో అదే పెద్ద విషయం కాకూడదుగా డెఫినెట్గా చేస్తానండి నాకు ఆయన మీద పర్సనల్గా ఏం లేదు ఆయన అహంకారంతో మాత్రం నా గొడవ ఉంది హిట్స్ అండ్ ఫ్లాప్స్ అందరికీ వస్తాయి ఆగడు లాంటి అది దూకుడు లాంటి సినిమా చేసిన వాళ్ళే మనం చేయని మంచి సబ్జెక్ట్ ఎందుకు చేయకూడదు అందుకే కదా ఉన్నాం ఇక్కడ కలిసి ఉండాలి కదా అందులో ఏముంది చచ్చా నన్ను నేను వెళ్ళిపోవాలని ఆడ చెప్పొద్దు ఆయన వెళ్ళిపోవాలని ఎప్పుడు చెప్పను 10 మంది
బ్రతకాలనుకోవాలి. ఎక్కడెక్కడ పుట్టామో ఏ తల్లికి పుట్టామో అందరూ ఒక చోట వచ్చి పనిచేస్తున్నాం. అందుకే హ్యాపీగా సరదాగా మాట్లాడుతూ జాలీగా నవ్వుతూ కోప్పడితే కోప్పడుతూ క్షణం మర్చిపోయి వెళ్ళాలి.